ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగండి మేము ఆరేళ్లలో ఏం చేసినామో చెప్పమంటే బ్రహ్మాండంగా ఒక గంట సేపు చెప్తా నేను మెట్రో కట్టినాం రోడ్లు బాగు చేసుకుంటున్నాం చెత్త బాగు చేస్తున్నాం అదే రకంగా మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం పేదవాడికి అండగా ఉన్నాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఆసరా ఇచ్చినాం షాదీ ముబారక్ పెట్టుకున్నాం సన్నబియ్యం పెట్టు చెప్పమంటే గంట చెప్తా మరి మా కిషన్ రెడ్డి అన్న గిన్నె వస్తే అడగండి కిషన్ రెడ్డి అన్నను అన్న ఆరేళ్ళు అయింది కదా మీరు కూడా ఢిల్లీకి వచ్చి అర పైసా పని చేసినావు అన్న నువ్వు నీ పార్టీ హైదరాబాద్ కోసం అని అడగండి ఒక్క పడ్డ పైసా పని ఒక్క పని సరే నేనంటే నాకు తెలియదు అనుకుందాం మీరు ఇంటికి పోయినాక మీ ఇంటోళ్ళని అడుగుని మీ ఇంటికి పోయినాక ఇంటోళ్ళతో కూర్చోండి అవు నిజంగానే మరి కేటీఆర్ వచ్చిండు ఏదో చెప్పిండు ఇది చేసినాం అది చేసినాం అన్నాడు వాస్తవమా కాదా విచారించండి అదే రకంగా ఆలోచించండి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిజంగా హైదరాబాద్లో ఒక్క పనేమన్నా చేసిందా అడగండి మనం ఏమైనా గట్టిగా అడిగితే ఏమంటాడు ఆయన అవు మీరు చేసే ప్రతి పనిలో మా ఇస్తా ఉంది అంటాడు మీరు చేసే ప్రతి పనిలా మాది ఇంతో అంతో ఇస్తా ఉంది కదా అంటాడు నేను అడిగిన నిన్న హిసాబ్ కితాబ్ అడిగిన కిషన్ అన్న బాగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు వచ్చి అమిత్ షా వస్తాడు వచ్చి హమ్నే తెలంగాణకు 1,00,000 కరోడ్ దియా అంటాడు నేను కూడా అర్థం కాలే నాకు కూడా ఇదేం కథ అని చెప్పి లెక్కలు తీపించిన నేను కూడా తీపిస్తే ఏం తెలియదు ఇందరికైనా ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం ఇగో ఈ దుకాణం పోయి ఒక సబ్బు కొన్నా ఉప్పు కొన్నా పప్పు కొన్నా పేస్ట్ కొన్నా బ్రష్ కొన్నా పన్నులు కడతాం కదా ఆరేళ్లలో మనం కేంద్రానికి కట్టింది ఎంతో తెలుసా 272,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి కట్టినాం మరి కేంద్రం మనకి నుంచి ఏం కేంద్రం నుంచి మనకేమొచ్చింది మనకేమొచ్చిందంటే ఈ ఆరేళ్లలో మనం 272,000 వాళ్ళకి కడితే వాళ్ళు మనకిచ్చింది 140,000 అంటే రూపాయి పోతే ఆటానా ఇంకొక వచ్చింది మరి ఎవరు ఎవరికి ఇచ్చినట్టు సొమ్ము ఎవలది సోకు ఎవలది తెలంగాణ పైసలతో ఈరోజు మీరు ఢిల్లీలో కులుకుతున్నారు మళ్ళీ ఈడికొచ్చి ఏం మాట్లాడతారు హమ్నే ఇత్నా దియా ఉత్నా దియా అమిత్ షా సాహబ్ మే ఆప్సే కహనా చాతా హూ ఆప్నే కుచ్ నహీ దియా ఇన్ఫాక్ట్ ఆప్నే లే లియా తెలంగాణ సే ఆజ్ 1 రూపాయా జాతా హై ఢిల్లీ తో వాపిస్ ఆతా హై ఆధా రూపాయా బాకీ ఆధా రూపాయా కహాన్ జా రహా హై आपके वाराणसी में आपके अहमदाबाद में आपके पटना में आज जो रोड बन रहे हैं उसमें तेलंगाना का हिस्सा है आपका यहाँ पे कुछ नहीं है इकड़े एमी लेद मीदी मा पैसले आड़वाड़ुतुन्नारु इंको माटलु चेप्पालंटे तेलंगाणा लांटी राष्ट्रालु 5-6 राष्ट्रालु ई रोज देशानी साधुतुन्नायि ई देशानी साकुतुन्नायि वेनकबड्डे राष्ट्रालो एमैना पनुलु अवुतुन्नायि अंटे इक्कडि नुंचि पोये पैसल वल्ल अवुतुन्नायि तप्प वाळ्ळु इच्चिंदि एमी लेदु नेनु चेप्पिंदि तप्पैते ए शिक्षकैना सिद्धं నేను చెప్పిన లెక్క తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం చెప్పమనండి వాళ్ళని నీ ఆరేళ్లలో ఏం చేసినావు మళ్ళీ ఏం చేస్తావో చెప్పండి ఇక్కడికి ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మన వరదలు వచ్చినాయి మనం ఒక ఆలోచన చేసినాం పేదవారు ఇబ్బంది పడ్డారు ఈ వర్షంతో వరదతో కొంత సహాయం చేద్దామని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్లు విడుదల చేసినాం దానికి కూడా అమ్మ పెట్టది అడుక తిననియది అన్నట్టు దానికి కూడా అడ్డం పడ్డారు అడ్డం పడ్డోళ్ళు ఎవరు వినబడతలేదు ఎవరు అడ్డం పడ్డారు పేదవాళ్ళ నోటికాడ ముద్ద ఎవరు గుంజుకున్నారు ఎవరు అమ్మ పెట్టది అడక తిననేది వాళ్ళు ఇయ్యరు మనం రాసిన ఉత్తరం ఈమని ఇయ్యరు మనం పెడితేనేమో ఆపుతారు ఇక నిన్నయాలు ఒక ఆయన ఏమంటున్నాడు ఆయన కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ ఏది పడుతుందే మాట్లాడుతుంది ఇంకొక ఆయన మాట్లాడతాడు మీరు మామూలుగా గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు 10,000 రూపాయలు ఇస్తే ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా ఆలోచన చేయండి 10,000 రూపాయలు ఇస్తే ఆపినోడు 25,000 ఇస్తాడా అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అవుతుందా నమ్మే ముచ్చటనేనా నేను ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళకి చెప్తున్నా ఎవరన్నా రానోళ్ళు ఉంటే ఎన్నికల కమిషను వాళ్ళు షికాయత్ చేయడంతో నాగింది తప్పకుండా మీ అందరికీ డిసెంబర్ 4 తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే జిమ్మేదారి మాది 650 కోట్లు ఇచ్చిన వాళ్ళం 650 కోట్లు ఇచ్చిన వాళ్ళం ఇంకో 100 200 కోట్లు అయితే ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు పేదలకు పైసలు పోతాయంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వద్దన్నారు